हे गाइस वेलकम टू तेलुगु ला स्टूडेंट्स मरक कोत्त टापिक तो मे मुंदुकु वच्चेसानु अयिते चाला मंदि अडुगुतुंदि एंटंटे एपी लो गानि टीएस लो गानि द बेस्ट कॉलेजेस ला बेस्ट कॉलेजेस एंटी अनि अडुगुतुन्नारु अयिते आ टापिक तो मे मुंदुकु वच्चेसानु ई रोजु अयिते नेनु कोन्नि सजेशन्स मात्रमे इस्तानु इदि चाला वाल्युबल चिवर वरकु वीडियो चूडंडि अप्पुडे मीकु अर्थमवुतुंदि अयिते मुंदुगा मनं चूसिनट्लयिते पक्कन स्क्रीन लो नेनु इच्चेसानु అయితే ఈ లా కాలేజెస్ గురించి చాలామంది చాలాసార్లు చాలా వీడియోస్ చేశారు ఇప్పుడు మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ద బెస్ట్ లా కాలేజెస్ ఇన్ ఏపీఆర్ టీఎస్ అని నొక్కినట్లయితే మీకు సంబంధించిన కాలేజెస్ అన్ని లిస్ట్ వచ్చేస్తుంటుంది అలా చాలామంది లిస్ట్ ఇచ్చేశారు అలాగే నేను ఇక్కడ గూగుల్లో టైప్ చేశాను బెస్ట్ లా కాలేజెస్ ఇన్ ఏపీ అని టైప్ చేశాను ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్లయితే గూగుల్ సెర్చింగ్లోనే ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను మీరు చూసుకోండి ఇక్కడ రేటింగ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి 4.5 అలాగే 4 అలాగే 3.5 3.25 అలాగే ఇలా మీరు ఆ రేటింగ్స్ మీద క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన కాలేజెస్ అనేవి ఓపెన్ అవుతున్నాయి అన్నమాట అంటే ఎవరైనా కామెంట్ పెట్టినా కానీ లైక్స్ ఇచ్చినా కానీ స్టార్స్ ఇచ్చినా కానీ అవి మాత్రం రేటింగ్స్లో మనకు చూపించడం జరుగుతుంది అలాగే టీఎస్ విషయానికి వచ్చేసినా సరే ఇక్కడ చూడండి సేమ్ అలాగే ఇచ్చేసాడు ఇక్కడ గూగుల్లో రేటింగ్స్ని బట్టి కాలేజెస్ ఇవ్వడం అనేది జరిగిందనమాట అయితే మంచి కాలేజెస్ లిస్ట్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసి అందరిలాగే నేను పెట్టేసేవాడిని కానీ నాకు అలా పెట్టడం ఇష్టం లేదు ఎందుకంటే దానికంటే ముందు కొన్ని సజెషన్స్ అయితే నేను ఇవ్వదలుచుకున్నాను ఆ లిస్ట్ ఎవరైనా పెట్టేస్తారు మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మీకు ఉంటుంది కాకపోతే ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ముందు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే లా స్టడీస్ ఎలా ఉంటాయి అనేది మీరు ఆలోచించాలి మీరు 10th ఇంటర్ డిగ్రీ చదివింది వేరు ఇప్పుడు ఈ ప్రొఫెషనల్ కోర్స్ అంటారు ఈ లా స్టడీస్ వేరు అన్నమాట ఈ లా స్టడీస్ ఎలా ఉంటాయంటే రెగ్యులర్గా క్లాసెస్ జరిగినప్పటికీ మన వంతుగా మనం కృషి చేయాలి ఎంత కృషి చేయాలంటే 100కి 80% మన మీదే ఆధారపడి ఉంటుంది అన్నమాట నువ్వు మీరు లాలో పాస్ అవ్వాలంటే లెక్చరర్స్ ఏదో చెప్పేసి వాళ్ళు ఏదో చెప్పి వెళ్తారు కానీ మిగిలినంత చాలా వరకు మనం చేయాల్సి ఉంటుంది అన్నమాట అంటే ఆ సిలబస్ విషయంలో మనమే చూసుకుంటూ ఉండాలి అలాగే సిలబస్ని ఎదుక్కోవాలి అలాగే మనం మెటీరియల్ని ఎదుక్కోవాల్సి ఉంటుంది అంటే చాలా మెటీరియల్స్ రిఫర్ చేస్తారు అక్కడ కానీ మనకు దొరికేవి కొన్ని మెటీరియల్సే ఉంటాయన్నమాట ఆ మెటీరియల్స్ ఎలా ఉంటాయి ఏంటని అది ఒక పెద్ద టెన్షన్గా ఉంటుంది ఆ మెటీరియల్స్ మనమే చూసుకుంటూ ఉండాలి అలాగే కేసెస్ సార్స్ కానీ సెక్షన్స్ కానీ ఐపీసీ సెక్షన్స్ కానీ కాన్స్టిట్యూషన్ కానీ సార్స్ చెప్పేస్తారు బాగానే చెప్తారు తర్వాత మళ్ళీ మనం మర్చిపోయే అవకాశం ఉంటుంది అవి కూడా డే టు డే చూసుకుంటూ ఉండాలి అలాగే కేసెస్ గురించి మనము రివిజన్ చేసుకుంటూ ఉండాలి అలాగే న్యూస్ చూస్తూ ఉండాలి పేపర్స్ చదువుతూ ఉండాలి ఆర్టికల్స్ చదువుతూ ఉండాలి లైబ్రరీలో మనం కొన్ని బుక్స్ చదువుతూ ఉండాలి ఇలా చాలా అంటే చాలా ఏంటండి అంటే 80% వరకు మనం రిఫర్ చేస్తేనే లాకు ఒక అర్థం ఉంటుంది అలాగే మనం కూడా ఒక లాయర్గా మంచి నాలెడ్జ్ సంపాదించగలము అలాగే లాకు సంబంధించినవన్నీ మనం ఖచ్చితంగా నేర్చుకోగలం అన్నమాట కాబట్టి చాలామంది ఏంటంటే యూనివర్సిటీస్కి చాలా ఓటేస్తూ ఉంటారు యూనివర్సిటీలో సీట్ వస్తే నాకు చాలా బాగుంటుందని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు యూనివర్సిటీ విషయానికి వస్తే అక్కడ ఎందుకు దానికి ఓటేయడానికి కారణం ఏంటంటే ఒకటి ఏంటంటే రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతాయి ఫ్యాకల్టీ బాగుంటుంది అలాగే ప్లేస్మెంట్స్ బాగా దొరుకుతాయి యూనివర్సిటీలో చదివచ్చాడనే ఒక పేరు ఉంటుందనేసి చాలామంది యూనివర్సిటీకి ట్రై చేస్తూ ఉంటారనమాట అది చాలా మంచిదే కానీ ఎంతమంది ట్రై చేయగలరు యూనివర్సిటీకి మహా అయితే ఒక 10 యూనివర్సిటీస్ ఉన్నాయనుకోండి మన ఏపీలో లేదా టీఎస్లో కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి ఒక 1000 సీట్లు మాత్రమే లేదా 1000 మంది మాత్రమే యూనివర్సిటీలో చదవగలరు మరి మిగిలిన 10,000 మంది ఎక్కడ చదువుతారండి అంటే ప్రైవేట్ కాలేజెసే దిక్కు అనమాట మరి బెస్ట్ ప్రైవేట్ కాలేజెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే అదే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మొదటగా నేను మీకు ఒక సజెషన్ ఏమిస్తున్నానంటే ఇది ఒక పెన్ కానీ ఒక బుక్ కానీ ఏదో ఒకటి మీరు చూసుకొని మీకంటూ మీ ప్లాన్స్ ఒకటి వేసుకోండి ఫస్ట్ మీరు ఏ ఊర్లో ఉంటున్నారో మీరు రాసుకోండి అలాగే చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఉంటాయి నేనైతే తాడేపల్లిగూడెంలో ఉంటున్నాను కాబట్టి నేను భీమవరం రాసుకున్నా రాజమండ్రి రాసుకున్నా ఏలూరు రాసుకున్నా జంగారెడ్డిగూడెం రాసుకున్నాను ఇక్కడ ఏ కాలేజెస్ నాకు దగ్గరలో ఉన్నాయి అనేసి నేను ఒక లిస్ట్ అనేది తయారు చేసుకోవడం జరిగిందనమాట మీరు అలా లిస్ట్ తయారు చేసుకోండి అప్పుడు మీకు క్లియర్గా ఉంటుందన్నమాట మీరు ఆ కాలేజెస్కి ఫోన్ చేసి దగ్గరలో ఉండే కాలేజెస్కి ఫోన్ చేసి రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతున్నాయా అని ఒక మాట అడగండి అప్పుడు వాళ్ళు సమాధానం ఇస్తారనమాట అంటే ఇప్పుడు అంటే లాకే ఒక ఆదరణ పెరిగింది ఇంత ముందులా కాదు
ఏవైతే లా కాలేజెస్ ఉన్నాయో వారందరూ కూడా ఫ్యాకల్టీని నియమించుకుంటున్నారు, వాళ్ళకి బెస్ట్ సాలరీస్ ఇస్తున్నారు, అలాగే క్లాసెస్ కూడా చెప్తున్నారు. అలాగే లా అంటే ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు చాలా మారిపోయింది కాబట్టి అన్ని కాలేజెస్లో మ్యాక్సిమం క్లాసెస్ జరుగుతాయి. కాబట్టి మీరు ఆ విధంగా గీసుకున్నట్లయితే, వాళ్ళకి ఫోన్ చేసి అడిగినట్లయితే మీకు కాలేజ్ అనేది దగ్గరగా ఉంటుంది, మీరు ఇంటి దగ్గర నుంచి అప్ అండ్ డౌన్ చేయగలరు, అలాగే ఎగ్జామ్స్ ఉన్నా ఏమున్నా సరే దగ్గరగా ఉంటుంది కాబట్టి సెంటర్స్ కూడా దగ్గరగా ఉంటాయి, ఇంటి దగ్గర నుంచి వెళ్ళి రాసుకోగలరు కాబట్టి ఇలాంటి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అలాగే మీరు దూరంగా ఏదో బెస్ట్ కాలేజ్ ఉంది దూరంగా వెళ్ళిపోతాను అంటే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగా ఉంటే మీ పేరెంట్స్ చదివించగలరు, నీకు మనీకి ఏ లోటు లేదు అనుకుంటే మీరు ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవచ్చు. చాలా లా కాలేజెస్ ఉన్నాయి, మీరు చూసుకోండి. ఈ టాప్ ఇండియాలో కూడా చాలా బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఒక ఇప్పుడు మీరు చూస్తారు ఫ్యూచర్లో 90% మంది లా స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే, వన్ సైడ్ జాబ్ చేస్తూ అలాగే వన్ సైడ్ చదువుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. ఎందుకంటే చదువుకునే రోజుల్లో ఎక్కువ చదువుదామంటే సమయం ఉండదు, మనీ ఉండదు అనమాట. కాబట్టి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ బాగాలేవు కాబట్టి నేను జాబ్ చేయాలి, సంపాదించాలి. అయితే మరి లా ఎందుకంటే లా అనేది చాలామందికి ఒక చిరకాల కోరికగా ఉండిపోద్ది అనమాట. నేను ఖచ్చితంగా లా చేయాలి, అయ్యో నేను చేయలేకపోతున్నానంటే చాలామందికి బాధ ఉంటుంది. కాబట్టి లా చేసేవాళ్ళు అలా మనీ ఒకవైపు మనీ సంపాదించుకుంటూ ఫ్యామిలీని పోషించుకుంటూ లా చదివే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, దగ్గరగా ఉండే కాలేజెస్నే మీరు కనుక్కోండి. అప్పుడు వారు క్లాసెస్ బాగా జరుగుతున్నాయి, లెక్చరర్స్ ఇలా ఉన్నారు, బాగానే చెప్తున్నారు అని అనుకున్నారనుకోండి, ఒక ఎలాగో మీరు 80% యూనివర్సిటీలో చదివినా లా కాలేజెస్లో ఎక్కడ చదివినా సరే 80% మీదే ఎఫర్ట్ పెట్టాలి, ఇది మాత్రం పక్కా అనమాట. మీరు అది చూసుకోండి ముందు. కాబట్టి 80% మీరే పెడుతున్నారు కాబట్టి ఎక్కడ చదివితే ఏంటి, ఒకవైపు మనకు ఫ్యామిలీ గడిచిపోతూ ఉంటుంది ఫైనాన్షియల్లీ, తర్వాత లా స్టడీస్ కూడా గడిచిపోతూ ఉంటాయి, మనం కూడా నాలెడ్జ్ గెయిన్ చేయగలం, దగ్గరలో ఉంటుంది, అత్యవసరమైతే క్లాసెస్ కూడా మనం హాజరవ్వచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా చూసుకున్నట్లయితే మీకు చాలా ప్లస్ పాయింట్స్ ఉంటాయి. అలాగే ఏంటంటే మీరు ఇలా చార్ట్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏది బెస్ట్ కాలేజో మీకు దగ్గరలోనే తెలిసిపోతూ ఉంటుంది. అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్లో కూడా పెట్టుకునేటప్పుడు మీరు వెంటనే పెట్టేసుకుంటారు, ప్రైవేట్ కాలేజెస్ లిస్ట్ ఉంటుంది కాబట్టి మీరు వెంటనే పెట్టేసుకుంటారు కాబట్టి ఫ్లోటింగ్ ఎక్కువ ఉండదు కాబట్టి మీకు ఫస్ట్లోనే సీట్ అనేది అలాట్మెంట్ అవ్వడం జరుగుతుంది అనమాట. మీరు మళ్ళీ యూనివర్సిటీకి పరిగెట్టారనుకోండి, అక్కడ పోతుంది ఇక్కడ పోతుంది అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మీకు తక్కువ ర్యాంక్ వచ్చిందనుకోండి యూనివర్సిటీకి వెళ్ళిపోండి, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు, అది చాలా బెస్ట్ అనమాట. అలాగని ఇవి తక్కువ అంటే ఇవి తక్కువ కాదు, ఇవి కూడా చాలా బెస్ట్. ఎక్కడైనా మనం చదవాలి, వాళ్ళు చెప్పేది ఒక ఎత్తు, మనం చదివేది ఒక ఎత్తు అనమాట. కాబట్టి ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఫ్రెండ్స్, ఇంకా నేను లాస్ట్ వీడియోస్లో టీఎస్ఎక్ కానీ ఏపీకి కానీ కొన్ని లా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే కాలేజెస్ లిస్ట్ అనేది అయితే నేను చెప్పడం జరిగింది. ఆ కాలేజెస్లో మనకు సీట్స్ రావడం జరుగుతుంది కాబట్టి మీకు దగ్గరగా ఉండే కాలేజ్ ఏదో ఆ లిస్ట్లో మీరు చూసుకోండి. అప్పుడు మీకు ఏది మంచి కాలేజు, ఏది దగ్గరగా ఉంటుంది అనేది అంతా తెలుస్తుంది అనమాట. కాబట్టి నా వీడియోస్ లిస్ట్లో ఉంటుంది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, మీరు ఒకసారి ఆ లిస్ట్ అంతా చూడండి, మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అంతా చాలా జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అయినట్లయితే ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు చాలా ఈజీగా కాలేజ్ సెలక్షన్స్ అనేది జరిగిపోతుంది అనమాట, సీట్ కూడా ఫ్రీ సీట్ వస్తుంది. లేకపోతే చివరి వరకు మీరు కన్ఫ్యూజ్డ్ అయిపోతారు, యూనివర్సిటీలో రాలేదు, మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి, ఇలా చాలా టార్చర్గా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ టాపిక్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా నేను చాలా చెప్పాలనుకున్నాను కానీ ఏదో మర్చిపోయినట్టున్నాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో పెట్టేయండి, నేను వాటికి సమాధానాలు ఇస్తాను, ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే ఇంకా ఈ సీట్స్ వచ్చేసి రిజల్ట్స్ ఇంకా వస్తున్నాయి కాబట్టి ఈ రిజల్ట్స్ వచ్చేసాక, సీట్స్ అయిపోయాక, అన్నీ వచ్చేసాక మీరు మాత్రం ఈ ఛానల్ని మర్చిపోవద్దు. ఎందుకంటే ఇంకా ఫ్యూచర్స్ మన జూనియర్స్ కూడా వస్తూ ఉంటారు, అలాగే మీరు కూడా ఈ ఛానల్లో కామెంట్స్ పెడుతూ టచ్లో ఉన్నట్లయితే మీరు ఎలా మీ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది, ఈ సంవత్సరం ఎలా జరిగింది అనేది కూడా మిమ్మల్ని ఏమైనా డౌట్స్ అడిగినప్పుడు మీరు కూడా వాళ్ళకి చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మిగిలిన జూనియర్స్ కూడా వారు మంచి కాలేజెస్ కానీ ఇంకా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసేయండి, తర్వాత నోటిఫికేషన్స్ వెంటనే రావాలంటే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసేసుకోండి. తద్వారా ఏంటంటే నేను చేసే ప్రతి వీడియో మీరు కామెంట్లు పెట్టచ్చు, అలాగే డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు, ఇంకా మిగిలిన వారికి సహాయం చేయొచ్చు. కాబట్టి ఇంకా మరొక మంచి వీడియోతో, ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. అలాగే మా కాలేజ్ గురించి కూడా నేను వీడియో చేస్తాను, స్టడీస్ ఇంకా ఎలా ఉంటాయి ఏంటి అది అవన్నీ కూడా మీకు పెడతాను. కాబట్టి కీప్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.